ఎత్తలేదు కదా, ఏ పదవి లేకుండా ఎవరిని తీసుకెళ్ళావా? పదవి ఉన్నోడిని తీసుకెళ్తావు. ఆ పదవి ఇచ్చినోడు ఎవడు వీళ్ళకి? జగన్మోహన్ రెడ్డి గారే కదా వాళ్ళకి పదవి ఇచ్చింది. కాబట్టి ఈ కొనుగోళ్ళు రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా కుంగదీయలేవు. ఖచ్చితంగా 2029కి ప్రజలు ఏ రకంగా మీ మీద తిరుగుబాటు చేస్తారో చూద్దరు, కానీ ఎన్ని మోసాలు చేశారు, ఎన్ని హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజల్ని నట్టేట ముంచారు, అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజల్ని ఇప్పుడు ఏం నాకు ఇస్తున్నారో మీరు అందరూ ప్రజలు చూస్తున్నారు, ఊరుకుంటారా? కాబట్టి ఎంతమందిని మీరు తీసుకెళ్ళినా, రాజీనామాలు ఎందుకు చేయిస్తున్నావో తెలీదా? ఆయన ఏమన్నా సతీషు, సతీష్ ఎవరు? రేపు రాజ్యసభలోకి ఎవరి టికెట్లో వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు? కూర్చున్న విలేకరులందరికీ తెలుసు, నీ ముందు కూర్చున్న విలేకరులకు తెలుసు. లేదా ఢిల్లీలో ఇవాళ ప్రెస్ మీట్లో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తే ఆ రాజీనామా కవరేజ్ చేసిన విలేకరులందరికీ కూడా తెలుసు. ఈ సతీష్ ఎవడు? సతీష్ రేపు ఎవరి రాజ్యసభ సీట్లో ఖాళీకి వస్తున్నాడు? రాజేష్ ఎవడు? రాజేష్ ఎవరి రాజ్యసభ సీట్లోకి వస్తున్నాడు? 2028లో ఏం హామీలు ఇచ్చి ఏం చేసుకుంటున్నారు? అసలు ఈ రాజేష్ చరిత్ర ఏంటి? లేపు ఇంకో జయదేవి ఎట్టా వస్తాడు? ఇవన్నీ ఎవడ అమాయకుడు కాదు, పిల్లి దొంగతనంగా దూరి, వంటింట్లో దూరి దొంగతనంగా కళ్ళు మూసుకుని పాలు తాగినంత మాత్రాన ఈ లోకం చూడట్లేదు, ఈ సమాజం చూడట్లేదు అనుకుంటే దాని పిచ్చితనం, ఆ పిల్లి పిచ్చితనం అది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ కొనుగోళ్లు డ్రామా చేస్తున్నాడు, ఈ రాజీనామాలు డ్రామా చేస్తున్నాడు, ఈ రాజీనామాల ద్వారా వచ్చేటువంటి ఖాళీల్లో ఏ కృష్ణుని పంపిస్తున్నావు? పంపించదమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా చంద్రబాబు జన్మలో ఒక్క బీసీని రాజ్యసభకు పంపలా. జగన్మోహన్ రెడ్డి గారు నలుగురిని బీసీలను పంపించాడు, ఎస్సీని పంపించాడు. నువ్వు పంపించు, రేపు రెండు ఖాళీ అవుతున్నాయి కదా, ఈ ఖాళీల్లో అదే సామాజిక వర్గాలను పంపించు. భారత రాజకీయ చరిత్రలో రాజ్యసభ పుట్టిన తర్వాత ఒక మత్స్యకారుడు రాజ్యసభలోకి అడుగు పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో మాత్రమే అడుగు పెట్టాడు. నువ్వు పెట్టచ్చు, ఇటువంటిది ఏమన్నా ఒకటి చేయి. ఎవడికి తెలీదు నీ రాజీనామాలు, నీ కొనుగోళ్ళు, నీ అమ్మకాలు, ఈ తప్పు డ్రామాలు. నీకేం ఏం కర్మ కాలిందని? 164 మంది ఎంతమంది ఉన్నారు కదా, ఏం కర్మ కాలింది, ఏం కావాలి, ఎందుకు ఈ తప్పుడు రాజకీయాలు? చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఇప్పటికీ 3 మాసాలు గడిచిపోతున్నాయి, ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేర్చే దాని మీద ఏమాత్రం దృష్టి లేదు, కానీ ఈ అమ్మకాలు, కొనుగోళ్ళు, ఈ తప్పుడు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు దీని మీద మాత్రమే ప్రత్యేకమైన పరిపాలన మీద దృష్టి లేదు, హామీల మీద దృష్టి లేదు, ప్రజల బాగోగుల మీద దృష్టి లేదు. ఏంటి అంటే ఉన్న మంత్రుల్లో లింగిలిటికమంట ఒక మంత్రి గారు అయిన దానికి కాని దానికి ఏదో ఒకటి వచ్చి వాగటం తప్పితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఆ సంవత్సరం లేదా 6 ఏళ్ల పసికందు దగ్గర నుంచి 5 పదుల ఆడ మనిషి వరకు కూడా వదలకుండా మానవ ప్రాణాలను హరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంటే దాని శాఖ మంత్రి పట్టించుకున్న పాపానుభవం. రాజకీయాలకు మాత్రం తగుదనమ్మా అని ముందుకు వచ్చేసేసి రోజు అదే పని. అసలుద్యోగం మానేసి, అసలుద్యోగం ఏంటి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి, ఆ ఉద్యోగం లేదు,
సమాచార శాఖ మంత్రిలాగా రోజు ప్రెస్ మీట్లు. జగన్మోహన్ రెడ్డి గారిని మనోడు ఎట్టా నీవోడు జగన్మోహన్ రెడ్డి గారు మనోడంట ఎట్టా? ఎందుకు అంటే మనోడు అనేది ఎప్పుడు వస్తుంది? 2013లో కార్పొరేటర్ టికెట్ ట్రై చేశాం కదా వైసీపీలో, విశాఖపట్నంలో కార్పొరేటర్ సీటు కోసం ట్రై చేశాం కదా జగన్ దగ్గర, అందుకని మనోడా? ఎట్టా మనోడు? నోటికి అద్దు పొద్దు శుద్ధి ఉండాలి కదా. ఇదివరకు ఇలా కాదు కదా గాలితనంగా మాట్లాడటానికి, వాళ్ళ మంత్రిం కదా మనం. పులివెందుల ఎమ్మెల్యే మనోడు